हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ने मी के वीडियो लो मनम फोन पे लो यूपीआईडी अनेदी एला डिलीट चेसुकोवच्चु चेप्तानु। इन केस मीरु गनक एदैना यूपीआईडी अनेदी डिलीट चेसुकोवाली अंटे ईवी स्टेप्स अने फॉलो अय्यि मीरु यूपीआईडी अयिते डिलीट चेसुकोवच्चु। दानिकि मीरु मुंदुगा एं चेयालंटे मी फोन पे अनेदी ओपन चेयंडि। ओपन चेसाक मीकु इक्कड पैन प्रोफाइल सिंबल उंदि कदा, ई प्रोफाइल सिंबल मीद क्लिक चेयंडि। क्लिक चेसाक मीकु कोंचेम किंदकैते स्क्रोल चेयंडि। कोंचेम किंद स्क्रोल चेसाक मीकु इक्कड व्यू आल पेमेंट मेथड्स అన్నది కదా, व्यू आल पेमेंट मेथड्स మీద క్లిక్ చేయండి। క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, మన యూపీఐడిస్ అనేవి బ్యాంక్ అకౌంట్ కి యాడ్ చేస్తాం। ఇక్కడ ఏంటంటే మీకు పేమెంట్ మెథడ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీ ఏవైతే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్స్ అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసి ఉంటారో అకౌంట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట। ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కి యూపీఐడి అనేది డిలీట్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ అనే సెలెక్ట్ చేస్తాను। ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఐసిఐసిఐ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేశాక మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్ కి ఏవైతే యూపీఐ ఐడిస్ ఉన్నాయో ఆ యూపీఐ ఐడిస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట। మీకు ఇక్కడ చూస్తే నాకు రెండు యూపీఐ ఐడిస్ అయితే ఉన్నాయి। ఇక్కడ మీరు యూపీఐ ఐడి అనేది డిలీట్ చేయాలి అంటే ఆ యూపీఐ ఐడి అనేది యాక్టివేట్ చేసుకోవాలన్నమాట। ఇక్కడ మీరు యూపీఐడి అనేది యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ యాక్టివేట్ ఉంది కదా, యాక్టివేట్ మీద క్లిక్ చేయండి। సో క్లిక్ చేశాక మనకి ఏంటంటే యూపీఐడి అనేది యాక్టివేట్ అవుతుంది। యాక్టివేట్ అయినాక మీకు ఇక్కడ పక్కన ఇప్పుడు డిలీట్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట। ఇక్కడ మీకు చూస్తే నాకు డిలీట్ ఆప్షన్స్ అయితే వచ్చాయి। ఇక్కడ మీరు ఏ యూపీఐడి అయితే డిలీట్ చేయాలనుకున్నారో జస్ట్ ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేయండి। డిలీట్ మీద క్లిక్ చేసిన వెంటనే యూపీఐడి అనేది డిలీట్ అయిపోద్ది। మీకేంటంటే ప్రతి బ్యాంక్ అకౌంట్ కి ఒక యూపీఐడి అనేది యాక్టివ్లో ఉండాలి। సో ఇప్పుడు మీరు ఇంకో యూపీఐడి అనేది యాక్టివేట్ చేసి ఇది డిలీట్ చేసేయొచ్చు అన్నమాట। ఆ విధంగా ఏంటంటే మీరు యూపీఐడిస్ అనేవి డిలీట్ అయితే చేయొచ్చు ఫోన్ పేలో। సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను, యూపీఐడిస్ అనేవి ఎలా డిలీట్ చేయాలి ఏంటి అనేది। ఇన్ కేస్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ అయితే చేసుకోవచ్చు। విధంగా ఏంటంటే క్రియేషన్ అండ్ డిలీట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। Thank you for watching. Please subscribe the channel for more videos.